వివేక హత్య కేసుకు సంబంధించిన వాదనలు పూర్తయ్యాయి సుప్రీం కోర్టులో ప్రస్తుతం ఆర్డర్ కాపీని చీఫ్ జస్టిస్ చదువుతున్నట్టుగా తెలుస్తోంది వివేక హత్య కేసులో సునీత పిటిషన్ పై సుప్రీం కోర్టులో ఇప్పటివరకు విచారణ జరిగింది వాదనలు పూర్తయినట్టుగా తెలుస్తోంది ఆర్డర్ కాపీని చీఫ్ జస్టిస్ చదువుతూ ఉన్నారు కొద్ది సేపటి తర్వాత ఈ వివరాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతోంది ప్రస్తుతం ఆర్డర్ కాపీని చదువుతున్నారు కాపీ చదవడం పూర్తయిన తర్వాత దానికి సంబంధించినటువంటి వివరాలు బయటకు వస్తాయి ప్రస్తుతం ब्रेकिंग न्यूज़ चूस्तू उन्ना उदय नुंची उत्कंठ चूस्ट विचारण इधी विवेक हत्य केस को संबंधी वैएस अविनाश रेड्डी विचारण को संबंधी केस विचारण सुनीत ने सुप्रीम कोर्ट को वेल्लार तन वादन विपचार दी संबंधी प्रस्तुत वादोपवाद पूर्त्याई सीबीआई तरफ अविनाश रेड्डी तरफ अलगे सुनीत वादन विन तरवा जड् एला तीर्चार శుక్రవారం జరిగినటువంటి వాదనల తర్వాత విచారణను నేటికి వాయిదా వేశారు నేడు లంచ్ బ్రేక్ తర్వాత విచారణ ప్రారంభమైంది దాదాపు పావు గంట 20 నిమిషాల పాటు వాదోపవాదనలు విన్నారు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని బెంచ్ ప్రస్తుతం విచారణ పూర్తయింది వాదోపవాదాలు పూర్తయ్యాయి ఆర్డర్ కాపీ చదువుతున్నారు మరికొద్ది సేపట్లో ఎలాంటి తీర్పు రాబోతుందనే దానికి సంబంధించిన అప్డేట్ రాబోతోంది రెండు కీలక విషయాలు ఉన్నాయి ఒకటి సిబిఐ దర్యాప్తుకు సంబంధించిన గడువు 30వ తేదీతో ముగిసిపోతుంది నెల 30వ తేదీకి సుప్రీం కోర్టు గడువు ఇచ్చింది 30వ తేదీ లోపు విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని చెప్పి కానీ విచారణ పూర్తి కాలేదు మాకు ఇంకా సమయం కావాలని సిబిఐ మొన్న శుక్రవారం జరిగిన విచారణలో రిక్వెస్ట్ చేయడం జరిగింది కోర్టుని దీంతో గడువు పెంచుతామని కూడా చెప్పారు మరి ఎంతవరకు గడువు పెంచారు ఏమైనా ఇంట్లో షరతులు విధించారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఆ సందర్భంగా ఎట్లాంటి వ్యాఖ్యలు చేశారనేది చూడాలి అలాగే రెండోది కీలకమైనది అవినాష్ రెడ్డి బెయిల్ కి సంబంధించి ముందస్తు బెయిల్ కి సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు ఉత్తర్వులకు సంబంధించి స్టే విధించారు అలాగే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకూడదని ఒక కండిషన్ పెట్టారు మరి దీని మీద ఎట్లాంటి తీర్పు రాబోతోంది స్టే కొనసాగిస్తారా అవినాష్ రెడ్డికి అరెస్ట్ కి సంబంధించి ఏమైనా కీలక వ్యాఖ్యలు చేస్తారా అనే దానికి సంబంధించి ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది ఇది ఈ రోజు రాబోయేటటువంటి తీర్పులో కీలకమైనటువంటి అంశాలుగా చెప్పుకోవచ్చు ఈ రెండు విషయాల్లో ఎట్లాంటి తీర్పు వస్తుంది అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ప్రస్తుతం వాదోపవాదాలు పూర్తయ్యాయి ఆర్డర్ కాపీని చదువుతున్నారు చీఫ్ జస్టిస్ సిజై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ ముందు విచారణ జరిగింది శుక్రవారం విచారణ తర్వాత తదుపరి విచారణను నేటికి 24వ తేదీకి వాయిదా వేశారు ఈ రోజు 24వ నంబర్గా కేసు లిస్ట్ అయి వచ్చింది 23 వరకు లంచ్ బ్రేక్ ముందు విచారించక 24 నుంచి లంచ్ బ్రేక్ తర్వాత అంటే సుమారుగా 3 గంటల నుంచి విచారణ ప్రారంభించారు సుమారుగా 15 నుంచి 20 నిమిషాల పాటు విచారణ కొనసాగింది వాదోపవాదనల తర్వాత ప్రస్తుతం తీర్పు కాపీని చదువుతున్నారు ఇరవై ఐదో తేదీ వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకూడదు సిబిఐ విచారణకు సహకరించాలి అవినాష్ రెడ్డి అంటూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన మధ్యస్థ ముందు ఉత్తర్వులు జారీ చేసింది 25వ తేదీన తుది తీర్పును ఇస్తామన్నటువంటి నేపథ్యంలో దానికంటే ముందే సునీత వివేకానంద రెడ్డి కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేసు గడువు ముగియే వస్తోంది ఈ నేపథ్యంలో ముందస్తు ఉత్తర్వులు అలాగే అరెస్ట్ చేయకూడదనేటువంటి నిబంధనలతో కోర్టులో తీర్పు వచ్చింది దీని మీద స్టే విధించాలంటూ పిటిషన్ వేశారు సునీత సుప్రీంకోర్టులో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో శుక్రవారం వాదనలు వినిపించారు విచారణ జరిగింది ఆ విచారణ తర్వాత ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీంకోర్టు 24వ తేదీ వరకు అంటే ఈరోజు వరకు విచారణను వాయిదా వేశారు ఈరోజు విచారణ జరిగింది అలాగే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకూడదు 24వ తేదీ వరకు మేము తుది తీర్పునిచ్చే వరకు అంటూ మరొక కండిషన్ పెట్టడం జరిగింది ఈ నేపథ్యంలో ఈరోజు ఎట్లాంటి తీర్పు వస్తుంది సుప్రీంకోర్టులో అనే దానికి సంబంధించి ఒక ఉత్కంఠ నెలకొని ఉంది అలాగే అటు పులివెందుల్లో కూడా ఒక హైటెన్షన్ వాతావరణం కనపడుతుంది పులివెందుల్లో పూర్తిగా పోలీసులను మోహరించినట్టుగా తెలుస్తోంది ఈరోజు ఉదయం నుంచి కూడా కొంచెం సెక్యూరిటీ టైట్ చేసినట్టుగా తెలుస్తోంది పులివెందుల్లో ప్రస్తుతం తీర్పు ఏ విధంగా ఉండబోతుందనే దాని మీద ఉత్కంఠ నెలకొంది అలాగే ఇంకా విచారణ పూర్తి కాలేదు ఇంకా దర్యాప్తు జరగాల్సి ఉందని సిబిఐ రిక్వెస్ట్ చేయడంతో ఎంత గడువు పెంచారనే దాని మీద కూడా మరొక ఉత్కంఠ నెలకొని ఉంది ఎన్ని రోజులు గడువు పెంచుతారు సిబిఐ దర్యాప్తు ఇంకెన్ని రోజులు జరగబోతుంది అనే దాని మీద కూడా ప్రస్తుతం క్వశ్చన్ మార్క్ కనబడుతుంది ఇవన్నీ తీర్పులో ఆన్సర్స్ దొరకబోయేటటువంటి ప్రశ్నలు ఈలోపు అంటే
ఈ రెండు మూడు రోజుల్లో జరిగినటువంటి పరిణామాలు చూసినట్లయితే వివేక రెండో భార్య షమీమ్ సిబిఐకి ఒక లేఖ రాశారు తనకు సంబంధించినటువంటి ఒక లేఖ పంపించారు ఇంట్లో వివిధ అంశాలను ఆవిడ ప్రస్తావించడం జరిగింది కేసుకు సంబంధించినటువంటి కీలక అంశాలను ఆవిడ ప్రస్తావించడం జరిగింది దీంట్లో సునీత భర్త రాజశేఖర్ రెడ్డి పేరు కూడా రావడం జరిగింది దీంతో రాజశేఖర్ రెడ్డి కూడా సిబిఐ ఆఫీస్కి వెళ్ళి వివరణ ఇవ్వడం జరిగింది తనకు సంబంధించినటువంటి పేరు రావడంతో ఆయన కూడా విచారణలో పాల్గొన్నారు ఆయన కూడా విచారించి పలు అంశాలు తీసుకున్న సిబిఐ ఆ తర్వాత రోజు పులివెందుల్లోని అవినాష్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేసినట్టుగా తెలుస్తోంది మరి ఆ తనిఖీల్లో సిబిఐ ఎలాంటి ఆధారాలను సేకరించింది ఎలాంటి ఇన్ఫర్మేషన్ సేకరించింది అక్కడ అనేది తెలియాల్సి ఉంది ఇవన్నీ ఈరోజు వాదనలు ఏమైనా వినిపించారో వాదోపవాదనలు ఏ విధంగా జరిగాయి అనేది మా ప్రతినిధులు ప్రస్తుతం ఢిల్లీ సుప్రీంకోర్టు దగ్గర ఫాలోఅప్ చేస్తున్నారు కేసుకు సంబంధించి మినిట్ టు మినిట్గా ఫాలోఅప్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి మరింత సమాచారం అందబోతుంది మనకి ప్రస్తుతం ఆర్డర్ కాపీ చదువుతున్నారు తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద మరికొద్దిసేపట్లో క్లారిటీ రాబోతోంది ప్రధానంగా రాజకీయ కుట్ర జరుగుతోంది అవినాష్ రెడ్డిని ఇరికిస్తూ ఉన్నారు ఈ కేసులు అనేది అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు వినిపిస్తున్నటువంటి వాదన ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా అవినాష్ రెడ్డిని ఆయన తండ్రిని ఇరికించే ప్రయత్నం జరుగుతోంది అంటూ అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు వాదన వినిపిస్తూ ఉన్నారు ఇక సిబిఐ తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ హత్యతో అవినాష్ రెడ్డి కూడా సంబంధం ఉంది ఇవో ఆధారాలు కొన్ని ఆధారాలు చూపిస్తున్నటువంటి పరిస్థితి దీంట్లో వాదోపవాదాలు కొనసాగుతూ ఉన్నాయి కొద్ది రోజులుగా ఒక హై ప్రొఫైల్ కేసు నేపథ్యంలో కొద్ది రోజులుగా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి అంటే ఇటు హైకోర్టులో కావచ్చు ఆ తర్వాత సుప్రీంకోర్టుకు చేరడం కావచ్చు సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం కావచ్చు ప్రస్తుతం హైకోర్టు తీర్పుకు సంబంధించి స్టే రావడం కావచ్చు స్టే నేపథ్యంలో ప్రస్తుతం అది ఈ రోజుకి వాయిదా పడడం కావచ్చు సుప్రీంకోర్టు చేతిలోకి వెళ్ళంటూ మరికొంత ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి అపెక్స్ కోర్టు ఇచ్చేటటువంటి తీర్పు ఫైనల్ కాబోతున్న నేపథ్యంలో ఎలాంటి తీర్పు వస్తుంది అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది నేరుగా సిజేఐ ఆధ్వర్యంలోని బెంచ్ విచారణ జరుపుతోంది సిజేఐ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని బెంచ్ ప్రస్తుతం ఈ విచారణ జరుపుతోంది చీఫ్ జస్టిస్ ప్రస్తుతం విచారణలు పూర్తయిన తర్వాత ఆర్డర్ కాపీని చదువుతున్నారు అటు మరో పక్కన దీంట్లో కీలక నిందితులైనటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్ల సిబిఐ కస్టడీ ముగిసింది ప్రస్తుతం వారిని నాంపల్లి సిబిఐ కోర్టుకు తరలించినట్టుగా తెలుస్తోంది గత కొద్ది రోజులుగా వీరిద్దరూ కూడా విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు సిబిఐ కస్టడీలో ఉన్నారు వీరంతా కూడా ప్రస్తుతం వారి కస్టడీ ముగియడంతో నాంపల్లి కోర్టుకు వారిని తరలించినట్టుగా తెలుస్తోంది హైకోర్టు నుంచి కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి అపెక్స్ కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో ఎట్లాంటి తీర్పు వస్తుందనే ఉత్కంఠ నెలకొని ఉంది తెలంగాణ హైకోర్టులో కేసు నడిచింది మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు బెయిల్కి సంబంధించి ముందస్తు బెయిల్కి సంబంధించిన మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి 25వ తేదీ వరకు అరెస్టు చేయకూడదు కానీ విచారణకు అవినాష్ రెడ్డి సహకరించాలి విచారణకు సంబంధించిన ఆడియో వీడియో రికార్డు ఉండాలి అలాగే ప్రశ్నలు ఇచ్చేటటువంటి ప్రశ్నలన్నీ కూడా లిఖితపూర్వకంగా ఇవ్వాలనేది హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులు 25వ తేదీకి కేసు ఫైనల్ హీరింగ్కి రావాల్సి ఉంది కానీ ఈలోపు
సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు గడువు పూర్తిగా వస్తోంది, సుప్రీంకోర్టే విధించింది 30వ తేదీ వరకు సిబిఐ కేసు దర్యాప్తును పూర్తి చేయాలని చెప్పి. ఈ నేపథ్యంలో గడువు పూర్తిగా వస్తుంది కాబట్టి ఈ మధ్యంతర ఉత్తర్వులు అనేవి కేసుకి ఆటంకం కలిగిస్తున్నాయని సునీత కోర్టును ఆశ్రయించి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అత్యవసర కేసు కింద దీన్ని విచారించాలని చెప్పి ఆవిడ అప్రోచ్ అవడంతో మొన్న శుక్రవారం విచారణ జరిగింది. అయితే పూర్తిగా విచారణ జరగలేదు. ఈ రోజుకి 24వ తేదీకి విచారణను వాయిదా వేశారు సిజే ఆధ్వర్యంలోని ధర్మాసనం. ఇక ఆ రోజు జరిగినటువంటి విచారణ విషయానికి వచ్చినట్లయితే ఆర్డర్ కాపీ చూసిన హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ చూసిన తర్వాత స్టే విధించారు. స్టే విధిస్తూనే చివరిలో మళ్ళీ 24వ తేదీ వరకు, అంటే విచారణ వాయిదా పడింది కాబట్టి 24వ తేదీ వరకు విచారణకు హాజరైనా కూడా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకూడదు అంటూ సుప్రీంకోర్టు ఒక కండిషన్ పెట్టడం జరిగింది. సో ఈ రోజు 24వ తేదీన ఈరోజు విచారణ జరిగింది. పోస్ట్ లంచ్ విచారణ జరిగిన తర్వాత ప్రస్తుతం ఆర్డర్ కాపీని చదువుతూ ఉన్నారు. ప్రస్తుతం వాదోపవాదాలు పూర్తయి, సుదీర్ఘంగా జరిగినట్టుగా తెలుస్తుంది వాదోపవాదాలను. ఇటు సునీత తరపు లాయరు, అటు అవినాష్ రెడ్డి తరపు లాయర్ ఇద్దరు కూడా వాదోపవాదాలను వినిపించిన తర్వాత సిజేఐ ప్రస్తుతం ఫైనల్ ఆర్డర్ కాపీని చదువుతూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో తీర్పు వివరాలు బయటకు రాబోతున్నాయి. వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, అలాగే ఉదయ్ కుమార్ ఎవరైతే కీలక నిందితులుగా ఉన్నారు ప్రస్తుతం సిబిఐ కస్టడీలో ఉన్నారు. నేటితో వాళ్ళ కస్టడీ ముగిసిపోయింది, దీంతో వారిని నాంపల్లి సిబిఐ నాంపల్లి కోర్టుకు తరలించడం జరిగింది. వివేక హత్య కేసులో ఎపెక్స్ కోర్టులో ఈరోజు విచారణ పూర్తయింది. కీలకమైనటువంటి తీర్పు వివరాలు బయటకు రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆర్డర్ కాపీని చదువుతున్నారు సిజేఐ. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. శుక్రవారం తర్వాత నేటికి వాయిదా పడ్డ విచారణ పోస్ట్ లంచ్ భోజన విరామం అనంతరం విచారణ ప్రారంభమై సుదీర్ఘమైనటువంటి విచారణ తర్వాత వాదోపవాదనల తర్వాత కీలకమైనటువంటి తీర్పుకు సంబంధించిన ఆర్డర్ కాపీని చదువుతూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో వివరాలు రాబోతున్నాయి. తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి చేసిన కామెంట్స్ని మనం చూస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు ధర్మాసనం లిఖితపూర్వకమైనటువంటి ప్రశ్నలు సిబిఐ ఇవ్వాలని చెప్పి హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వుల్లో ఉన్నటువంటి ఒక లైన్ను
సుప్రీంకోర్టు తప్పుపట్టినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్స్ని మనం చూస్తూ ఉన్నాం. సిబిఐ విచారణ నేపథ్యంలో ఆడియో వీడియో రికార్డింగ్స్ ఉండాలి, అలాగే ఆయనకి ఇచ్చేటటువంటి ప్రశ్నలు లిఖితపూర్వకంగా ఇవ్వాలన్న అంశాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టినట్టుగా ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంలో నా తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంలో చేసినటువంటి కొన్ని కండిషన్స్ని మనం చూసాం. ఆ కండిషన్స్లో ఒక కండిషన్ను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. లిఖితపూర్వకంగా క్వశ్చన్స్ ఇవ్వాలి అవినాష్ రెడ్డికి అని తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు మధ్యంతర ఉత్తర్వులపై తప్పుపట్టినట్టుగా తెలుస్తోంది. అలాగే మరొక కీలకమైనటువంటి అంశం తీర్పులో సిబిఐ విచారణ గడువు పొడిగింపు. దీనికి సంబంధించి శుక్రవారం రోజు సిబిఐ రిక్వెస్ట్ చేసింది సుప్రీంకోర్టును. గడువు పూర్తిగా వస్తుంది కాబట్టి గడువు పెంచాలి, ఇంకా విచారణ పూర్తి కాలేదని. ప్రస్తుతం గడువు కూడా పెంచినట్టుగా తెలుస్తుంది. అయితే ఎన్ని రోజులు పెంచారు, ఎంత గడువు ఇచ్చారనే దానికి సంబంధించిన క్లారిటీ ఇంకా రావాల్సింది. ప్రస్తుతం పార్షల్ ఆర్డర్ మనకి తెలుస్తూ ఉంది, పార్షల్గా డీటెయిల్స్ మనకి వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కటిగా ఆర్డర్ కాపీని చదువుతున్నారు చీఫ్ జస్టిస్. సో వన్ బై వన్ మనకి అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం వివేక హత్య కేసుకు సంబంధించిన ఒక కీలకమైనటువంటి అంశం, సిబిఐ గడువు పెంచుతామని శుక్రవారం రోజే చెప్పారు, బట్ ఎంతవరకు, ఏ రోజు వరకు గడువు పెంచారు, ఏమన్నా బౌండ్ డేట్ పెట్టారా, లేదంటే కొన్ని నెలల సమయం ఇచ్చారా, ఎన్ని రోజుల సమయం ఇచ్చారా అనేది తెలియాల్సి ఉంది. అట్ ఒక కన్ఫైన్డ్ డేట్ తెలుస్తుంది, జూన్ 30th వరకు టైం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 30లోగా సుప్రీంకోర్టు క్లోజ్ క్లోజ్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు గతంలో గడువు విధించింది, కానీ దాన్ని జూన్ 30కి పెంచినట్టుగా తెలుస్తోంది. సో మరో 2 నెలల గడువు పెరిగింది సిబిఐకి వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్లో. ప్రస్తుతం సిబిఐకి 2 నెలల టైం పీరియడ్ దొరికింది సిబిఐకి ఇన్వెస్టిగేషన్ సందర్భంగా. ప్రస్తుతం గడువు 2 నెలలు పెంచింది సుప్రీంకోర్టు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఈరోజు రాబోయేటటువంటి 2 కీలకమైనటువంటి తీర్పుల్లో ఒకదానికి సంబంధించిన క్లారిటీ కనబడుతుంది. విచారణ గడువు పెంపుకు సంబంధించి 2 నెలల గడువు పెంచింది, జూన్ 30 వరకు సమయాన్ని ఇచ్చింది సిబిఐకి వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి. ఈ నెల 30తో ముగియాల్సి ఉంది. యాక్చువల్లీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు తేదీ ఈ నెల 30తో ముగిసిపోవాల్సి ఉంది. 30 ఏప్రిల్తో నివేదిక సమర్పించాల్సి ఉంది, పూర్తిగా విచారణ పూర్తి చేసి కేసు నివేదిక సమర్పించాల్సి ఉంది. కానీ విచారణ పూర్తి కాలేదు, ఇంకా గడువు కావాలని కోరడంతో శుక్రవారం రోజే కోర్టు చెప్పడం జరిగింది గడువు పెంచుతామని. ఎంతవరకు గడువు పెంచుతారనే దాని మీద ఈరోజు క్లారిటీ ఇచ్చింది. జూన్ 30 అంటే మరో 2 నెలల సమయం సిబిఐకి లభించింది వివేక హత్య కేసు విచారణకు సంబంధించి. జూన్ 30లోగా విచారణ పూర్తి చేయాల్సి ఉంది. సో జూన్ 2 నెలల సమయం సిబిఐకి దొరికింది ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్కి సంబంధించి. అలాగే హైకోర్టు ఇచ్చినటువంటి తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఒక అంశాన్ని తప్పుబడుతున్నట్టుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టు లిఖితపూర్వకంగా ప్రశ్నలు ఇవ్వాలి అవినాష్ రెడ్డికి విచారణ సందర్భంగా. ప్రశ్నలు వేసే సందర్భంలో ఆయనకు లిఖితపూర్వకంగా క్వశ్చనేర్ ఇవ్వాలి అనేది ఒక కండిషన్గా మధ్యంతర ఉత్తర్వులో తెలంగాణ హైకోర్టు పేర్కొనడం జరిగింది. ఆ కండిషన్ ప్రస్తుతం సుప్రీంకోర్టు తప్పుపట్టినట్టుగా తెలుస్తోంది.
రైట్ అరెస్టుకి సంబంధించి 24 గంటల పాటు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టును అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది అభ్యర్థించగా సిబిఐ అరెస్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారా అంటూ సుప్రీం కోర్టు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది న్యాయవాదిని। అలాగే ముందస్తు బెయిల్ కి సంబంధించి తెలంగాణ హైకోర్టులోనే తీర్చుకోవాలంటూ కూడా వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది। దాని సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం, ఆర్డర్ కాపీ చదువుతున్నారు, 1 బై 1 డీటెయల్స్ మనకు వస్తూ ఉన్నాయి। ప్రస్తుతం గడువు తేదీకి సంబంధించిన క్లారిటీ వచ్చింది, జూన్ 30 వరకు దీన్ని పూర్తి చేయాలి కేసు విచారణ అంటూ 2 నెలల గడువు పొడిగించింది। జూన్ 30 వరకు, ఈ నెల 30కి పూర్తైపోవాల్సి ఉంది కానీ జూన్ 30 వరకు ఆ గడువును పొడిగించింది। ఇదొకటి కాగా ఇక ముందస్తు బెయిల్కి సంబంధించి తెలంగాణ హైకోర్టులోనే ముందస్తు బెయిల్ వ్యవహారాన్ని తేల్చుకోవాలని సుప్రీంకోర్టు తెలియజేసినట్టుగా తెలుస్తోంది। అలాగే 24 గంటల పాటు అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది కోరడం జరిగింది। అరెస్ట్ చేస్తారని మీరు భావిస్తున్నారా, ఎందుకు భావిస్తున్నారంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది। అలాగే 25వ తేదీ వరకు అరెస్ట్ చేయకూడదు, విచారణకు సహకరించాలని గతంలో తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ముందస్తు బెయిల్కి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో। ఆ మధ్యంతర ఉత్తర్వుల్లో ఉన్నటువంటి ఒక పాయింట్ను, ఒక ఆదేశాన్ని తప్పుబడుతోంది సుప్రీంకోర్టు। ఈ సందర్భంగా విచారణకు సహకరించాలని చెబుతూనే లిఖితపూర్వకమైనటువంటి ప్రశ్నలు ఇవ్వాలి సిబిఐ అనేది ఒక లైన్గా ఉంది ఆర్డర్ కాపీలో చూసినట్లయితే ఉత్తర్వులు। సో ఆ లిఖితపూర్వకంగా క్వశ్చనియర్ ఇవ్వడం అనేదాన్ని తప్పుబట్టినట్టుగా తెలుస్తోంది। అలాగే హైకోర్టు 25వ తేదీ వరకు అరెస్ట్ చేయకూడదు, 25వ తేదీన తుది తీర్పునిస్తాము ముందస్తు బెయిల్కి సంబంధించి అని గతంలో ఇచ్చినటువంటి తీర్పు, దీని మీద సునీత ప్రస్తుతం సుప్రీంకోర్టును ఆశ్రయించారు మధ్యంతర ఉత్తర్వుల మీద। 25వ తేదీన అంటే రేపు హైకోర్టులో విచారణ జరగబోయే అవకాశం కనపడుతోంది, ఎందుకంటే ప్రస్తుతం బాల్ మళ్ళీ హైకోర్టు పరిధిలోకి వెళ్ళినటువంటి పరిస్థితి। ముందస్తు బెయిల్పై తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది। అలాగే బెయిల్ తేలే వరకు, బెయిల్ విషయం తేలే వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకూడదు సిబిఐ అని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది। అరెస్ట్ చేస్తుందని సిబిఐ మీరు అనుకుంటున్నారా అంటూ ఎదురు ప్రశ్నించడం, అలాగే అరెస్ట్ చేయకుండా ఉండడానికి సంబంధించి రిక్వెస్ట్ను కూడా అంగీకరించినట్టుగా తెలుస్తోంది। కీలకమైనటువంటి అంశాలపై విచారణ జరిగింది, కీలకమైనటువంటి అంశాల మీద తీర్పు కూడా వెలువడుతోంది। ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ మీద బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం। 24 గంటల పాటు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ తరపు లాయర్ అడుగుతున్నారు, ఎందుకంటే రేపటితోటి గడువు ముగుస్తుంది, 25వ తేదీ ఫైనల్ తీర్పు రాబోతుంది హైకోర్టు తెలంగాణ హైకోర్టులో। ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి రేపు హైకోర్టులో విచారణ జరుగుతుందా లేదా సుప్రీంకోర్టు దీని మీద అల్టిమేట్ డెసిషన్ తీసుకుంటుంది అనుకున్నప్పటికీ దాన్ని మళ్ళీ హైకోర్టు పరిధిలోకి తీసుకువెళ్లారు సుప్రీంకోర్టు సిజేఐ ముందస్తు బెయిల్కి సంబంధించి తెలంగాణ హైకోర్టులోని తేల్చుకోవాలని చెప్పి ఆయన చెప్పడంతో ప్రస్తుతం విషయం మళ్ళీ హైకోర్టుకు వచ్చింది। తెలంగాణ హైకోర్టులో రేపు విచారణ జరగబోయే అవకాశం కనపడుతోంది ముందస్తు బెయిల్కి సంబంధించి। యథావిధిగా 25వ తేదీ వరకు అరెస్ట్ చేయకూడదు, 25వ తేదీకి తుది తీర్పునిస్తాం ముందస్తు బెయిల్కి సంబంధించి అని చెప్పి 4 రోజుల క్రితం తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ముందస్తు బెయిల్కి సంబంధించి, కానీ అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కావాలనేది అందులో పెట్టినటువంటి కండిషన్. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సుప్రీంకోర్టును ఆశ్రయించారు సునీత. సుప్రీంకోర్టు ప్రస్తుతం విషయాన్ని మళ్ళీ హైకోర్టుకు బదలాయించింది, హైకోర్టులోనే ముందస్తు బెయిల్కి సంబంధించి తేల్చుకోవాలని. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది మరొక 24 గంటల సమయం ఉంది, అంటే రేపటి వరకు విచారణ పూర్తి కాదు కాబట్టి హైకోర్టులో కూడా రేపటి వరకు ఆయన్ను అరెస్ట్ చేయకుండా, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా రిక్వెస్ట్ చేశారు ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు న్యాయమూర్తిని రిక్వెస్ట్ చేయడంతో అరెస్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారా అంటూనే ఆ రిక్వెస్ట్ను అంగీకరించినట్టుగా మనకి ప్రస్తుతం వివరాలు తెలుస్తూ ఉన్నాయి. సో రేపటి వరకు అరెస్టు ఉండే అవకాశం కనపడడం లేదు. ఇక రేపు హైకోర్టులో తేలబోతుంది ముందస్తు బెయిల్కి సంబంధించి, హైకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుంది అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. సో విషయం సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ అయింది. సిబిఐ అరెస్ట్ చేయాలనుకుంటే ఎప్పుడో చేసి ఉండేది అనేది కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యలో ఒకటిగా మనకు కనబడుతోంది. ఈ కేసులో సిబిఐ పూర్తి సంయమనంతో ఉంది అని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు. ఇప్పటికే పలుమార్లు సిబిఐ ముందు విచారణకు హాజరయ్యారు అవినాష్ రెడ్డి, ముందస్తు బెయిల్కి వెళ్ళకమంటే ముందు కూడా పలుమార్లు ఆయన సిబిఐ విచారణకు హాజరయ్యారు, ఏ సందర్భంలోనూ అరెస్ట్ చేయలేదు, ఆ తర్వాత కూడా అరెస్ట్ చేయలేదు కాబట్టి సిబిఐ పూర్తి సంయమనంతో ఉందనేది సుప్రీంకోర్టు అభిప్రాయంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు చేయాలనుకుంటే ఎప్పుడో చేసి ఉండేదని కూడా వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది సిజేఐ.